గార్డెనింగ్ అండ్ క్రాఫ్ట్ ఇవాళ వీడియోలో ఆస్వరాగస్ ఫోన్ గురించి తెలుసుకుందాం అంటే ఆస్వరాగస్ ఫోన్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి వాటిలో కొన్ని వెరైటీస్ ఎలా ఉంటాయంటే ప్లాంటర్కి టాప్లో బుషీగా గ్రో అవుతాయి అండ్ వితౌట్ థ్రోన్స్ గ్రో అవుతాయండి అండ్ ఇంకొన్ని వెరైటీస్ ఎలా అంటే ప్లాంటర్కి టాప్ టు బాటమ్కి డ్రూప్ అవుతూ అండ్ విత్ థ్రోన్స్ గ్రో అవుతాయండి అండ్ ఈ ఫోన్ అనేది మోస్ట్లీ ఏంటంటే బొకేస్లో ఫిల్లర్స్ లాగా వాడతారండి అండ్ ఇవి కామన్గా చాలామంది హ్యాంగింగ్ బాస్కెట్స్కి ప్రిఫర్ చేస్తారండి ఇవి పైనుంచి నుంచి కిందకు డ్రూప్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కూడా అండ్ దీని లీఫింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటేనండి కింద రైజోమ్ నుంచి ఒక స్టెమ్ అనేది డెవలప్ అయ్యి ఆ స్టెమ్కి టైనీ ఫ్లాట్ లీవ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయండి అండ్ వీటికి ఏంటంటేనండి ఇవి వీటికి ఫ్లవరింగ్ కూడా అవుతుందండి ఈ ఫ్లవరింగ్ అవుతుంది వైట్ కలర్ ఫ్లవరింగ్ అయ్యి వాటిని వాటికి రెడ్ కలర్ బెర్రీస్ వస్తాయండి అండ్ బెర్రీస్ నుంచి మనం సీడ్స్ కూడా తీసుకొని త్రూ సీడ్స్ చేయొచ్చు చేయొచ్చండి అండ్ ఫర్న్స్లో చాలా రకాలు ఉన్నాయండి ఫస్ ఫాక్ స్టైల్ ఫర్న్ బర్ స్టాండ్ ఫర్న్ అని అలానేనండి ఇవేంటంటే ప్లాంట్ అనేది కొద్దిగా ఓల్డ్ అయ్యాక ఏమవుతుందంటే స్టెమ్ అనేది వుడ్డీగా అయిపోయి వాటికి ఫైన్ అండ్ షార్ప్ స్పైన్స్ అనేవి గ్రో అవుతాయి అంటే త్రోన్స్ అనేవి గ్రో అవుతాయండి అండ్ అవి చాలా షార్ప్గా కూడా ఉంటాయండి ఇవి ఇన్స్టల్స్ ఇనిషియల్ స్టేజెస్లో గ్రో అయినప్పుడు ఎలా ఉంటాయి అంటేనండి ఇవి ఇనిషియల్ స్టేజెస్లో కింద స్టెమ్ అనేది చాలా డెలికేట్గా అండ్ లర్షింగ్ గ్రీన్తో ఉంటుందండి బట్ అవి వన్స్ హార్డ్గా అవడం స్టార్ట్ అయ్యాక ఏమవుతుందంటే చాలా డార్క్ గ్రీన్లోకి అండ్ ఉడ్డీగా అయిపోయి బ్రౌన్ కలర్లోకి స్టెమ్ అనేది టర్న్ అయిపోయి హార్డ్గా ఉంటుందండి అలానేనండి ఇవి సమ్మర్లో బాగా గ్రో అవుతాయండి అండ్ సమ్మర్లో వీటికి వచ్చి రైట్ పీరియడ్ అండ్ అవి చాలా బుషిగా కూడా గ్రో అవుతాయండి అలానేనండి దీన్ని ప్రాపగేషన్ అనేది త్రూ బెర్రీస్ అంటే బెర్రీస్ నుంచి సీడ్స్ తీసుకొని మనం ప్రాపగేట్ చేయొచ్చండి నాకు ఒకసారి వచ్చాయి బట్ నాకు అట్ ఆ ఇనిషియల్ స్టేజ్లో తెలీదు వాటి సీడ్స్ నుంచి గ్రో చేయొచ్చని బట్ నేను ఎప్పుడూ గ్రో చేయలేదు బట్ ఇంకొక వే ఏంటంటే టూ ఒక ప్లాంట్ తీసుకొని దాన్ని టూగా డివైడ్ చేసి రైజోమ్స్ నుంచి మనం ఒక టూ ప్లాంట్స్ని ఇండివిజువల్ ప్లాంట్స్ని గ్రో చేయొచ్చండి అండ్ వాటిని షేడీ ఏరియాస్లో పెట్టాలండి అలానే అండి వీటికి కింద రైజోమ్స్ అటాచ్ అయి ఉంటాయి ఆ రూటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే రైజోమ్స్కి రూట్ అనేవి డెవలప్ అయిపోతాయండి ఈ రైజోమ్స్ ఎందుకంటే వాటికి అవసరమైనప్పుడు వీటిలోంచి వాటర్ అనేది స్టోర్ చేసుకొని ప్లాంట్కి అవసరమైనప్పుడు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుందండి అలానేనండి వీటికి పెస్ట్లు ఏమన్నా ఉంటాయా అంటే ఎఫిట్స్ ఎప్పుడైనా ఒకసారి ఉంటుందండి నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ చూశాను బట్ అవి మనం హ్యాండ్తో కూడా రిమూవ్ చేసేయచ్చండి అండ్ అవి మన ప్లాంట్కి కూడా పెద్ద డ్యామేజ్ ఏం చేయవు సో అలానేనండి వీటి కేర్ వచ్చేటప్పటికీ అండి ఎప్పుడు అండి దీనికి డైరెక్ట్ సన్లైట్ ఇష్టం ఉండదండి దీనికి బ్రైట్ లైట్ అంటే ఇష్టం సన్లైట్ అంటే ఇష్టం కానీ డైరెక్ట్గా ఇష్టం ఉండదండి అండ్ ఇవి షేడీ ఏరియాస్ని ఎక్కువ ఇష్టపడతాయి వన్స్ మనం దీన్ని డైరెక్ట్ సన్లైట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తేనండి ప్లాంట్ అనేది కింద నుంచి డ్రై అయిపోతూ వస్తుందండి అండ్ దీని వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేయాలండి దీని సాయిల్ని మనం మిస్ చేస్తూ ఉండాలండి అండ్ సమ్మర్లో దీనికి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అనేది డ్రై అయిపోకుండా సాయిల్ అనేది డ్రై అయిపోకుండా మనం వాటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలండి అండ్ దీని సాయిల్ ఎప్పుడూ వెల్ డ్రైన్ సాయిల్ అయి ఉండాలండి అండ్ దీని ఫర్టిలైజర్స్ వచ్చి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ సాలిడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వచ్చండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఎవ్రీ వీక్లీ వన్స్ ఇవ్వచ్చండి సాలిడ్ ఫర్టిలైజర్స్ అయితే ఎవ్రీ త్రీ మంత్స్కి వన్స్ మనము యాడ్ చేసుకుంటూ ఉండొచ్చండి అలానేనండి ఇవేంటంటే సమ్ పీరియడ్కి ఏమవుతాయంటే మనం డైరెక్ట్ సన్లైట్కి పెట్టినప్పుడు ఏమవుతాయంటే డార్క్ కలర్లోకి టర్న్ అయిపోతాయండి డార్క్ కలర్లోకి టర్న్ అయిపోయి ఎండిపోతూ ఉంటుందండి కానీ బట్ ఈ ప్లాంట్స్కి ఏంటంటే మనము ఇలా నా దగ్గర ఉన్న వెరైటీ అంటే లాంగ్గా కిందకి డ్రూప్ అయ్యే వెరైటీకి ప్రూనింగ్ అనేది మనం చేసుకుంటూ ఉండాలండి ప్రూనింగ్ చేసుకుంటే ఏంటంటే మనం న్యూ షూట్స్కి ఎంకరేజ్ చేసిన వాళ్ళమే అవుతామండి అలానేనండి వీటికి ఏంటంటే కొన్ని ప్లాంట్స్ ఏంటంటే కింద నుంచి డ్రై అయిపోతూ ఉంటాయి అది రీజన్ ఏంటంటే మనం వాటరింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సాయిల్ అనేది కంప్లీట్గా కింద డ్రై అయిపోతుందండి ఆ డ్రై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టెమ్ అనేది గ్రాడ్యువల్లీ బ్రౌన్గా అంటే డ్రై అయిపోయి ఇలా బ్రౌన్గా మారిపోయి టోటల్లీ ప్లాంట్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి సో అందుకని ఏంటంటే వన్స్ ఇలా మీ ప్లాంట్ ఇలా డ్యామేజ్ అయ్యింది అంటే మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే దీన్ని మనము షేడీ ఏరియాస్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి చేసుకొని అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీనికి రెగ్యులర్గా వాటర్ చేయాలండి అండ్ మిస్ కాకుండా వాటర్ చేసి అండ్ దీనికి న్యూ షూట్స్ అనేవి ఎంకరేజ్ అయ్యేదాకా మనము ఎప్పుడు మాయిస్ట్గానే సాయిల్ పెట్టుకుంటూ అండ్ దీన్ని షేడీ ఏరియాస్లో పెట్టారంటే అది రికవర్ అయ్యి రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి